ప్రత్యేక ఏడు రోజుల ప్రణాళికలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గాల మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రామంలోని ప్రతి వీధులను సందర్శించి ప్రతి ఇంటికి వెళ్లి భగీరథ నల కలెక్షన్లు మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు ఉన్నవి లేనిది ప్రజలను అడిగి తెలుసుకుని లేనివారు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు వైకుంఠధామం ఇప్పటి వరకు నిర్మించకపోవడంపై అధికారులను నిలదీశారు పోలీసుల సహకారంతో వైకుంఠధామం పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు నర్సరీ మరియు డంపింగ్ యార్డు నిర్మాణాలు విషయంలో సర్పంచ్ పంచాయతీ కార్యదర్శిని ప్రశంసించారు గార్ల పెద్ద చెరువు భూములు వంద ఎకరాలు కబ్జాకు గురైనట్లు సిపిఎం పార్టీ నాయకులు రైతులు ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించగా చెరువును సర్వే చేయించాల్సిందిగా తహసీల్దార్ ఆదేశించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ జాటో ఝాన్సీ లక్ష్మి జడ్పీసీఈ సన్యాసయ్య మండల ప్రత్యేక అధికారి నర్సయ్య ఎంపీడీఓ రవీందర్ తహసీల్దార్ పుల్లారావు సర్పంచ్ ఎంపీటీసీ అధికారులు పాల్గొన్నారు